హలో అందరికీ నమస్కారం నేను సంజన గల్రానివి కొన్ని రోజుల నుంచి నేను ఏదో చాలా పెద్ద తప్పు చేసేసాను ని నాకు చాలా మంది ఫోన్ చేశారు నాకు చాలా బాధగా ఉంది నాకు అమ్మ ఉన్నారు ఇంట్లో కొద్దిగా లావుగా కూడా ఉంటారు 4-5 డేస్ నుంచి చాలా అసిడిటీ ఉంది అని అంటున్నారు డాడీ ఉన్నారు డాడీ చాలా షార్ట్ టెంపర్ ఉంటారు మనం చాలా ఆనందమైన ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫ్యామిలీలో మనం మన జీవితం లీడ్ చేస్తూ ఉంటాము కానీ ఇలాంటి ఒక కాంట్రోవర్సీలో మనం వచ్చి పడతాము అని అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది మొత్తం క్రియేట్ అయిపోయింది నేను షూట్ చేసిన టైం దండుపాళ్య 2 ఏమీ సినిమా కోసం నేను షూట్ చేశాను ఇక్కడ కర్ణాటకలో ఆల్రెడీ నేను ఒక ప్రెస్ మీట్ చేసి దీనికి మంచిగా షూటింగ్ టైం లో ఏం డ్రెస్ చేసుకున్నాను దాని ప్రూఫ్ కూడా ఇచ్చి వర్కింగ్ స్టిల్ లో నేను లక్కీగా క్యారవన్ లో షూట్ చేసేసాను అండ్ నేను ఒక గ్లామరస్ రోల్స్ ఇందాక కూడా చేశాను నేను చైల్డ్హుడ్ ని చెప్పట్లేదు కానీ గ్లామరస్ రోల్స్ లో అండ్ వల్గర్ రోల్స్ లో చాలా తేడా ఉంటుందండి అండ్ ఏదైనా ఉంటే నేను ఇవాళకి ఒక 25-30 మూవీస్ లో ఆల్రెడీ వర్క్ చేశాను ఇప్పటికీ కూడా ఒక 5-6 మూవీస్ లో పని చేస్తున్నానండి తెలుగు ఇండస్ట్రీలో నేను వర్షాలుగా కంటిన్యూస్ గా మూవీస్ చేయట్లేదని నేను ఇలాంటి స్టెప్ తీసుకుంటానంటే అది చాలా చాలా తప్పు ప్లీజ్ వితౌట్ నోయింగ్ వాట్ హస్ హ్యాపెండ్ ఒక డిక్లరేషన్ కి రాకండి అది ఎవరైనా ఉండొచ్చు సంజన ఇలా బట్టలు లేక షూట్ చేసిందని చాలా ఛానల్స్ లో రావడం చాలా బాధగా ఉందండి రియల్లీ అండ్ ఫస్ట్ అండ్ ఫర్ ఆల్ నా పేరు తీసేయండి ఆ వీడియో నుంచి అది కంప్యూటర్ గ్రాఫిక్స్ వాళ్ళు చేసిన తప్పు ప్లస్ అది ఎక్కడి నుంచి లీక్ అయిందని అది ఇంపాసిబుల్ ఫైండ్ అవుట్ చేయడం బికాస్ ఇది వాట్సాప్ నుంచి లీక్ అయింది సపోజ్ ఫేస్బుక్ నుంచి లీక్ అయింది అనుకో లేకపోతే యూట్యూబ్ నుంచి లీక్ అయిందంటే ఆ దొంగని మనం పట్టుకోవచ్చు సో నాకు ఇలా టార్గెట్ చేసేసి నా మీద ఇలా తప్పుగా చెప్పి నాకు అంత డెస్పరేట్ నేను ఉంటే నేను అసలు పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోతానండి నాకు అంత డెస్పరేట్ అవడానికి ఏమీ అవసరం లేదు నేను ఒక చాలా మంచి ఫ్యామిలీ నుంచి వస్తాను బోల్డ్ గా లేకపోతే గ్లామరస్ గా ప్రతి ఒక్కరూ నటించుతారు నేను కూడా నటించాను ఇందాక మూవీస్ లో కానీ ఇలాంటి చూడ్డానికి ఇంత ఇరిటేషన్ గా ఉండి అసలు వల్గర్ గా దట్టించడానికి నాకు అవసరం లేదు అప్పుడే ఇంట్లో నేను అన్ని మేనేజ్ చేస్తున్నాను నాకు బాధగా ఉంది దీనిలో ఇంకా మీరు కలిపి మసాలా కలిపి న్యూస్ ఛానల్స్ లో చూపించడం గానీ ఏం ప్రూఫ్ ఉందండి ఎవరి దగ్గర అయినా నేను న్యూడ్ గా చేశానని అలా మీరు అనౌన్స్ చేసుకోవడానికి పర్సనల్ గా మీరు చూసారా వచ్చి ఎవరైనా షూట్ లో ఏం నచ్చిందని అంత పెద్ద ఆర్టిస్ట్ రవిశంకర్ గారు నాతో షూట్ చేస్తున్నారు క్లీన్ గా ఇలా ఫ్రంట్ లో మొత్తం కవర్ చేసుకుని బ్యాక్ లో లుంగి వేసుకుని షూట్ చేశానండి ఎవరికి ఏం అధికారం ఉంది ఇలా మాట్లాడడానికి ఏదైనా చూసారా మీరు నన్ను ఇంకా విక్టిమ్ చేయకండి చాలా బాధగా ఉంది మీ స్వంత ఇంట్లో ఎవరికైనా ఇలా నడిస్తే ఇలానే మాట్లాడతారా ప్రతి ఒక్కరు ప్రూఫ్ లేక ప్లీజ్ ఇలా నాతో చేయకండి ధన్యవాదం